వేదిక నలకరించిన మా పెద్దలు మాకు గురు సమానులైన రంజిత్ తోఫే రాయ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ విచ్చేసిన దైవ సేవకులకి క్రైస్తవ సోదర సోదరిమల్లందరికీ దేవనామాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి ఈ ఏసీఎఫ్ ఏసీఎఫ్ అధ్యక్షులైన సూర్యారావు గారికి అలాగే ప్రేమశేఖర్ గారు అలాగే జాన్ గారు ఇంకొకరు జాన్ డేవిస్ గారు జోసఫ్ గారికి వీళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలతో నేను మాట్లాడటం మొదలు పెడతాను ఎందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలంటే నాకు పాస్టర్స్ మీటింగ్ ఏదో ఉందట దానికి వెళ్ళాలి మీరు అని చెప్పి ఆహ్వానం వచ్చింది వస్తే సార్ వెళ్దాం పాస్టర్స్ మీటింగ్ అంటే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళి తీరాలి ఖచ్చితంగా వెళ్దాం అన్నాను కానీ వీళ్ళ ఫామ్ ప్లేట్ అప్పటికి పాస్టర్స్ మీటింగ్ మేము ఇప్పుడు చాలా అటెండ్ అయ్యాం జనరల్గానే పాస్టర్స్ మీటింగ్ అంటే ఏముంటుందంటే నలుగురు ఐదురు పెద్దలు కూర్చుంటారు చక్కగా ఒక ఆయన లెగిస్తారు మంచి వాక్యం బోధిస్తారు కింద ఉన్న వాళ్ళు అందరూ వింటారు అలాగే తర్వాత ఇంకొక ఆయన లెగిస్తారు ఇంకొక వాక్యం బోధిస్తారు నాకు మైక్ ఇస్తారు ఒక రెండు నిమిషాలు నేను కూడా ఏదో నాకు తోచింది నేను మాట్లాడడం వరకే తెలుసు నాకు అయితే ఈ ఈ పాస్టర్స్ మీటింగ్లో నేను కొంచెం ప్రత్యేకత గమనించాను ఏంటంటే ఏసీఎఫ్ అట ఏసీఎఫ్ అనే ఆ ఒక్క మాటే సుది లేకుండా వెళ్ళి ఏం చేశారంటే నీ కోసం జరిగే పోరాటంలో నువ్వు లేకపోతే బానిసగా మిగులుతూ అనేది నీ బానిసత్వానికి నువ్వే కారకుడివి నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి ఇదేంటి పాస్టర్లో ఉద్యమ స్లోగాన్ని ఇస్తున్నారు జనరల్గా ఏంటంటే వెళ్ళిన తర్వాత వాకింగ్ అదే చెప్తారు వీళ్ళు అలాంటిది వీళ్ళు పోరాటం గురించి మాట్లాడుతున్నారు ఏంటని కొంచెం నేను ప్రత్యేకంగా ఫీల్ అయ్యాను అండ్ రెండోది పోరాటం అంటే పాస్టర్లు ఎవరు వస్తారు అక్కడ ఎవరు ఉండరు ఆ మొత్తం వేదిక అంతా ఖాళీ కూడా పది మంది ఎంతమంది వస్తారు సర్లే వెళ్ళేది మాట్లాడదాం పోరాటానికి ఎవరు రారు అని అనుకున్నాను కానీ మేము నాలుగు సంవత్సరాల క్రితం మహాసేనని దేనికోసం అయితే మొదలుపెట్టాము అది ఈరోజు ఈ బిక్కవోలు గ్రామంలో ఇక్కడ నేను చూస్తున్నానండి చాలా ఆనందం నిజంగా నా మనసు చాలా ఆనందంతో నిండిపోయింది ఇక్కడికి వచ్చిన పోరాటం అని చెప్తే వచ్చిన మీ అందరినీ చూసి జనరల్గా ఏంటంటే పాస్టర్లకు పోరాటం ఏంటి క్రైస్తవులకు పోరాటం ఏంటి అసలు నీకు బుద్ధుందర రాయూషన్ తిట్టినోళ్ళు ఉన్నారు నన్ను పాస్టల్లో ఈ ఎక్స్క్లూజివ్ ఈ మహాసేన అనేది పాస్టల్ మీద జరుగుతున్న దాడుల కోసమే మేము నిలబడతాం అన్నాను మేము వస్తే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా దేవుడు పోరాటం చేయమనట పాస్టల్ పోరాటం చేయమంటున్నాడు అని తిట్టారండి నేను తిట్లు తిన్నాను అవమానాలు పడ్డాను కానీ ఒకటి అడుగుతాను ఒక ప్రశ్న మిమ్మల్ని క్రైస్తవులు అనగానే అందరు శాంతి స్వరూపులు అని అంటున్నారు చాలామంది మీరు క్రిస్టియన్గా మారకముందు ఒక్క గొడవ కూడా చేయని వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళు అన్యాయం ఎదిరించిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే ఒక్కడు చేయొత్తండి నాకు ఒక్కడెత్తండి ఎవరన్నా ఒక్కరు ఎత్తండి సార్ చూస్తాను నా శాంత స్వరూపుని ఎవరు ఉండరండి ఉండరంటే మన ఇన్బిల్ట్ అన్యాయాన్ని ఎదుర్కోవటం అనే మంచి లక్షణం ఉంటుంది ప్రతి మనిషికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని భావిస్తున్నారా లేకపోతే మీరు ఈ సేవలోకి మీకు మీరుగా వచ్చారని భావిస్తున్నారా సార్ ఎన్నుకున్నాడు కదండి దేవుడు ఎన్నుకున్నాడు అంటే మీలో ఆల్రెడీ మీలో ఉన్న అగ్రెసివ్నెస్ని మీలో ఉన్న పౌరుషాన్ని మీలో ఉండే తిరగబడే తత్వాన్ని కూడా తెలిసే ఆయన మిమ్మల్ని ఆయన పని కోసం ఎన్నుకున్నాడు మీరు ఆయన సేవలోకి వచ్చి ప్రతి మూఢ నమ్మకం మీద బ్యాటింగ్ ఫోర్లు సిక్స్లు కొడతారని కానీ వచ్చిన తర్వాత మేము కూలండి కూల్ కూల్ మేము అసలు ఏ సమస్య ఉన్నా మేము వెళ్ళకూడదు మేము రోడ్డు ఎక్కకూడదు మేము ఇది చేయకూడదు అంటే దేవుడు ఆయన సెలక్షన్ అరే నేను తప్పుగా సెలెక్ట్ చేశానేమో అని అనుకుంటారా అనుకోరా సార్ అనుకుంటారండి ఈయనలో ఉన్న ఫైర్ చూసి కదా నేను ఈయన నా సేవకు నేను పిలిచాను ఈ ప్రతి ప్రతి మూఢనమ్మకం మీద ఈయన ఫైట్ చేస్తాడని కదా పిలిచాను ఈయన వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోయి కూర్చున్నాడు ఏంటి అనుకుంటాడా సార్ అనుకోడు దేవుడు అనుకుంటాడండి లేదు ఒకవేళ మేము మీరు నిజంగానే చిన్నప్పటి నుంచి శాంత స్వరూపి పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడినంత ప్రతి దాన్ని కూడా అంత శాంతంగా తీసుకునే వ్యక్తులు అనుకోండి మీ శాంతాన్ని చూసైనా మిమ్మల్ని సెలెక్ట్ చేసాడు అనుకోవచ్చు కానీ అది కాదు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఎవ్వరూ తగ్గరు ఎవ్వరూ అంటే అన్యాయాన్ని చూసి ఎవ్వరూ సహించరు అవునా కదా సార్ అయితే ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడ సమకూర్చి ఇక్కడికి మమ్మల్ని కూడా పిలిచినందుకు మరి ఖచ్చితంగా ఒకసారి ఏసీఎఫ్ వాళ్ళకి మనందరూ చెప్పడలతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందే థ్యాంక్ యూ అయితే ఇక విషయంలోకి వస్తానండి ఒక టెన్ మినిట్స్ మాట్లాడతాను పెద్దలు ఉన్నారు కాబట్టి ఆయన మాటలు మనం వినాలి ఖచ్చితంగా భారతదేశంలో ఇప్పుడు క్రిస్టియన్ మీద మన జాండిన్ అని అన్నారు క్రిస్టియన్స్ అంటే ఇక్కడ మిషనరీ రూపంలో సేవలు అందించారు ఇక్కడ చర్చెస్ పెట్టారు ఇక్కడ హాస్పిటల్స్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ భారతదేశానికి చదువు నేర్పించింది క్రైస్తవ్యమే ఈ భారతదేశానికి ఆరోగ్యాన్ని ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ మిషనరీస్ దాంట్లో డౌట్ లేదు అయితే ఒక్క మాట మీరు గమనించండి బైబిల్లో మీకు చెప్పదగినంత గొప్పండి కాదు నేను మీ అందరి ముందు కూడా చాలా చిన్న విషయంలో ఏసుక్రీస్తు ప్రభువారు రోగుల్ని స్వస్థపరిచారండి ఆయన భోగికలతో ఉన్న వాళ్ళకి ఏం చేశారు సార్ ఆయన ఆయన జీ ఆయన ప్రసంగం చేసిన మూడున్నర సంవత్సరాల్లో ఆయన బ్రతికి చూపించింది రోగుల్ని స్వస్థపరచటం దేవుడి గురించి బోధించటం మూడోది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం సేమ్ మిషనరీస్ కూడా అదే చేశారండి యేసు ఏంది చెప్పారో ఆయన మాటల్లోనే ఆయనకులాగా చేత్తో ముట్టుకుని స్వస్థపరిచే శక్తి మానవులకు లేదు కదా లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్ కట్టారు ఆయనకి బోధించి ఆయన ఎక్కడెక్కడ గ్రామ గ్రామాలు తిరిగి బోధించాడు బోధించి దేవుడి గురించి మంచి వాక్యాలు చెప్పాడు అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ పెట్టి ఇక్కడ ఈ బోధన రూపంలో యేసుక్రిస్త ప్రభు ఏదైతే చెప్పారో ఇక్కడికి వచ్చిన క్రిస్టియన్ మిషనరీస్ అదే చేశారు అది మనం మిషనరీస్ చేశారు మనం ఎంతమంది చేస్తున్నాం నిన్నువల్లే పొరుగు అని ప్రేమించమని యేసు ప్రభు ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ అన్నారు మనం ఎంతమంది ఆ ఆజ్ఞని పాటిస్తున్నాం ఒకసారి మీరు అది ఆలోచించండి మీకు మీరు ఆలోచించుకోండి నేను ఏం చెప్పట్లేదు మీరు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ చేయని వాళ్ళు ఎవరైనా అయితే ఏదో పోరాటానికంటే ఎవరో పిలుస్తున్నారు నేను వెళ్ళడం ఎందుకు అనేసి హాయిగా చర్చిలో కూర్చొని బైబిల్ చదువుకుంటుంది బైబిల్ చదవాలి కానీ ఏ సమయం సందర్భాన్ని బట్టి కూడా మనం ఒక్కొక్కసారి చేయాల్సిన పనులు చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు నేను అన్న చెప్పినట్టు నేను మొన్న మాట్లాడాను నిజంగానే పాస్టర్లకి ముంచుకొస్తున్న ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ పాస్టర్లకి ప్రమాదం ముంచుకొస్తుంది ఎందుకు ముంచుకొస్తుందంటే ఈ పాస్టర్లే మొత్తం ఈ రాష్ట్రాలని దేశాలని ముందు ఉన్నంత గొప్పగా ఉండకుండా నాశనం చేసేస్తున్నారు ఎలా నాశనం చేసేస్తున్నారు హ్యాపీగా వ్యభిచారం చేసుకునివ్వట్లేదు మీరు సుఖంగా తిరుదాం అంటే తిరగనివ్వట్లేదు హ్యాపీగా దొంగతనాలు చేసుకుంటూ బతుకుతా ఉంటే బ్రతకనివ్వట్లేదు అవన్నీ ఆపేసి ఈ దేశాన్ని పాడు చేస్తున్నారండి మీరు చేస్తున్నారా బాగు చేస్తున్నారా బాగు చేయటం ఎవరికి నచ్చదు శాతానికి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చదు మంచి అంటే మీరు మంచి మార్గంలో జనాలు నడిపించేస్తూ ఉంటే సాతాను చూస్తూ ఊరుకుంటాడా ఇది మొత్తం పూలో కానీ ఎవరికి అప్పగించారండి దేవుడు మొత్తం ఆడి కంట్రోల్ నడుస్తుంది ఇక్కడ ఎవరిని మింగేద్దామని తిరుగుతున్నాడు ఇక్కడ అంత ఈజీగా ఊరుకుంటాడా అందుకని దీని అందరికీ కారణం ఎవరు మూలకారుగర్ ఎవరని వెతికేడాడు క్రైస్తవులా సరే ఈ చర్చిలోకి వెళ్ళొద్దంటే వాళ్ళు ఇంకో చర్చికి పోతారు లేకపోతే ఈ చర్చిలో పని చేసేవాళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటే కాదు దీని అందరికీ మూలకారణం ఎవరైనా అంటే మొత్తం అంత వాళ్ళు క్యాల్క్యులేట్ చేసుకునేప్పటికీ ఫైనల్గా వచ్చిన రిజల్ట్ పాస్టర్ ఈ పాస్టర్ అనేవాడిని ముందు ఆపితే ఇక క్రిస్టియానిటీ ఆగిపోద్ది యేసు ప్రభు గురించి సువార్త తెలదు ఎవడో మారడో చక్కగా మన ఏ లోకంలో ఉన్నట్టు వాళ్ళు సినిమాలు చూస్తారు చక్కగా మన సినిమా ఆదాయం వస్తుంది వాళ్ళు వైన్ షాపులో కొంచెం మందు తాగుతారు మన వైన్ షాపులు బాగుంటాయి వాళ్ళు వ్యభిచారం చేస్తారు మన వ్యభిచార గృహాలు బాగుంటాయి ఇప్పుడు మీరు ఎంతమంది బిజినెస్ మీద దెబ్బ కొట్టేస్తున్నారు మీకు కూడా తెలీదు అంతమంది బిజినెస్లను నాశనం చేస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు వచ్చి ఆదాయాలు అండి ఊరుకుంటారు వాళ్ళు ఊరుకోరు మీకు ఒక మెసేజ్ చదువుతానండి ఈ మెసేజ్ మొత్తం అన్ని ఆర్ఎస్ఎస్ గ్రూపుల్లోనూ చాలా భయంకరంగా సర్క్యులేట్ అవుతుంది మారిస్తే జైలే ఇది దేశవ్యాప్తంగా అమలు జరగాలట అంటే ఎట్టి మతం మారిస్తే జైలే జాగ్రత్తగానండి క్రైస్తవులుగా మారిన ఎస్సీఎస్టీలకు అట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదు క్రైస్తవులుగా మారిన ఎస్సీఎస్టీలు రిజర్వేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ పథకాలు అర్హులు కాదు క్రైస్తవులుగా మారిన ఎస్సీఎస్టీలుగా చలామణి అవడానికి వీలు లేదు ఇలాగా ఇది చాలా పెద్ద మెసేజ్ అండి ఎంత పెద్ద మెసేజ్ అంటే దాదాపు మనం ఎంతసేపు జరిపినా వస్తూనే ఉంది ఈ మెసేజ్ నేను మీ అందరూ కూడా ఫార్వర్డ్ చేస్తాను ఇందులో వీళ్ళు చెప్పినవన్నీ పచ్చ అబద్ధాలు వీళ్ళు పెట్టిన ప్రతి ప్రతి అక్షరం అబద్ధం మీరు అబద్ధం చెప్పగలరా మీకు అబద్ధం చెప్పకూడదని ఇచ్చిన ఆజ్ఞ ఉంది కానీ ఆడికి లేదది ఆడు అబద్ధం చెప్పొచ్చు మోసం చేయొచ్చు లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేయొచ్చు ఏది చేసినా పర్లేదని చెప్తున్నారు కానీ మనకు అది లేదే మన దారి బాగా ఏంటంటే ఇరుకుదారి ఆ ఇరుకుదారిలోనే మనం వెళ్ళాలి నిజాయితీగానే ఉండాలి మన అబద్ధాలు చెప్పడానికి లేదు అందుకని వీళ్ళు ఏం చేస్తారేంటండి భారత రాజ్యాంగం గురించి ఒకసారి మీరందరూ ముఖ్యంగా తెలుసుకోవాలి భారత రాజ్యాంగాన్ని మీరందరూ చదివి తీరాలి ఎందుకు చదవాలంటే అండి అందులో ఎక్కడ ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారితే అతనికి ఈ రకమైన కోతలు పెట్టండి అని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఎక్కడా లేదని తెలియాలంటే మనం ఏం చేయాలి రాజ్యాంగం చదవాలి చాలామంది ఈరోజు సువార్తకి వెళ్తున్నారు నువ్వు సువార్త చేయడం నేరం నువ్వు మత ప్రచారం చేస్తున్నావు నువ్వు వచ్చి అడ్డుపడుతున్నారు అడ్డుపడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారండి వెంటనే సారీ అండి సరే మీరు వద్దంటున్నారు కాబట్టి మేము ఇంకో చోటుకు వెళ్ళిపోతాం అంటే గొడవ పడట్లే దాకా మంచి పని చేస్తున్నారు సరే మేము వేరే చోటుకి వెళ్ళిపోయి చేసుకుంటాం అండి అనేసి అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళిపోతుంటే చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందండి అక్కడ అవును నిజంగానే మత ప్రచారం ఉంది వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఎలా ఉంది అందుకే కదా వెళ్ళి ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారో అనుకుంటారు కానీ మత ప్రచార హక్కు భారత రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో క్లియర్గా బా భారత రాజ్యాంగంలో ది గ్రేట్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మత ప్రచారం చేసుకునే హక్కు అయిన మనకి ఇచ్చాడు ఎవరికైనా సరే మీ ఆత్మ ప్రబోధ ప్రబోధానంతరం మీ ఆత్మ ఎలాగైతే ప్రబోధిస్తుందో దాని ప్రకారం మీరు మతం మారండి మతాన్ని అవలంబించండి మతాన్ని ప్రచారం చేసుకోండి అని ఆయన ఇస్తే వీళ్ళు వచ్చి రాజ్యాంగం మీకు చెప్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇక్కడ మత ప్రచారం చేయడానికి లేదంట నాలంటోడు ఎవడో అడుగుతున్నాడు రే ఇదిగోరే రాజ్యాంగంలో ఉంది మత ప్రచారం అవున సూపర్ అండి ఇదిగోండి రాజ్యాంగంలో ఉంది మత ప్రచారం చేసుకునే హక్కు అన్నాను అనుకోండి ఆ ప్రచారం చేసే హక్కు ఉంది సరే కానీ మతం మార్చే హక్కు లేదు కదా అంటాడు అంటే అప్పుడు ఓఫిరన్ లాంటి వాళ్ళు వచ్చి ఎవరన్నా నీకు చెప్పింది మతం మారే హక్కు కూడా అందులోనే ఉందరా అని చెప్పాడు అనుకోండి వెంటనే వాడు ఎలా మాట మారుస్తున్నాడంటే మీరు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు బలవంతపు మత మార్పిడాటండి అసలు ఈ ప్రపంచంలో అసాధ్యమైందంటే ఏమైనా ఉందంటే అది ఇదే ఎవరైనా మీతో బలవంతంగా ఒక దొంగతనం చేయించగలరా బలవంతంగా మీతో ఒకరి మీద దాడి చేయించగలరా కావాలంటే నా షర్టు బలవంతంగా మార్చొచ్చు నేను వెళ్ళే దారి నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి నువ్వు ఈ దారిలో వెళ్ళొద్దు బెక్కువోలు నేను ఎలా రామచంద్రపురం తీసుకెళ్తానని తీసుకెళ్ళొచ్చు అవకాశం ఉంది కానీ నా మనసులో నేను ఆరాధించే దేవుణ్ణి ఎలాగ బలవంతంగా పెట్టగలుగుతారు పెట్టగలరండి సాధ్యం అది అసలు అసాధ్యమైన ఒక మాటను మన మీదకి మీ మీదకి వృద్ధి పాస్టర్ల మీదకి వీళ్ళు బలవంతంగా మతాలు మారుస్తున్నారు మత ప్రచారం చేస్తున్నారు మనం ఎంత దారుణం అంటే అండి శ్రీశైలంలో ఒక బుడబకుల అంటారు కదా వాళ్ళు బుడబకులు వెళ్ళారు అడుక్కోవడానికి వెళ్తే అతని చాలా ఉన్నాయి మాలల గీలలు అన్నీ ఉన్నాయి అతను మా మేళలో అందులో ఒక సిలువు ఉంది ఆ సిలువు చూసి ఒకడు ఈ సిలువు పట్టుకుని నువ్వు మత ప్రచారం చేసేస్తున్నావు ఇక్కడ నువ్వు అర్జెంట్గా వె వెళ్ళిపోతావు వెళ్ళిపోవని చెప్పి అతను కూడా హిందువే పాప బుడపక్క క్లైన్ కూడా అతను అక్కడి నుంచి తరిమేదాకా ఊరుకోలేదు సెలవుని చూసి ఎవరు భయపడతారండి దేవుణ్ణి చూసి ఎవరు భయపడతారు దడ 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 ఉణిగిపోతారు అసలు అక్కడక్కడ దాని పరిసరాల్లో కూడా ఉండేవారు అంత దారుణంగా ఈరోజు సాతాను అంటే సూశైలం ఎగ్జాంపుల్ చెప్పాను మీకు తిరుపతికి వెళ్ళాలంటే ఎవరైనా మీ కారు వెనకాతల క్రాస్ ఉన్నా సరే క్రాస్ గుర్తున్నా ఆ బండి పైకి పంపిస్తారు ఒక పానీపూరి బండి అయినా పానీపూరి అమ్ముకుంటున్నాడు ఆ బండి మీద సిల్వ ఉంది ఆ పానీపూరిని కూడా పంపిస్తారు పైనుంచి కిందకి ఎంత ఘోరంగా ఉందంటే ఒక రకమైన భారతదేశాన్ని దురాక్రమణ జరుగుతుందండి ఆక్రమణ జరుగుతుంది చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఈరోజు ఎందుకెందుకు నేను మొన్నవరు కాకినాడలో ఉండేవాడిని ఇప్పుడు ఉత్తర ఉంటున్నాను ఉత్తరకంచ పక్కనే దారపల్లి అని చెప్పి ఓ ఫాల్స్ ఏరియా ఉంది ఆ వాటర్ ఫాల్స్ ఏరియా ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఇంతకు ముందు చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసే మంచి వాతావరణం అండి అక్కడ రోజున అక్కడికి ఒక టోల్ గేట్ పెట్టేసి ఇది ఇక్కడ లోపల ఒక ఏదో క్షేత్రం ఉంది సో ఇక్కడికి ఎవరు కూడా ఇక్కడి నుంచి దాటి వెళ్ళడానికి వీళ్ళేదని టోల్ గేట్ పెట్టాడు ఒకడు టోల్ గేట్ పెడితే అది వెళ్ళడం ఇప్పుడు నాకు తెలుసు నిన్నటి దాకా అది ఫ్రీగా ఉండేది ఈరోజు నువ్వు టోల్ గేట్ ఎలా పెడుతున్నాయి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తున్నా అన్నాను మింగిశా అన్నాను అంటే అది అక్కడది అక్కడదే తీర్చగలుగుతున్నావు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదివరకు కులం పేరుతో కొంతమందిని ఊరికి చివరికి వెళ్ళు అంటరాని వాళ్ళని నెట్టేశారు చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక రోజులో నెట్టేలేదు ఈరోజు ఒక జీవో ఇచ్చి రేపటి నుంచి పలానా కులాలన్నీ కూడా ఇవి అంటరాని కులాలన్నీ ఊరిచివరికి నెట్టేలేదు అది ఒక క్రమక్రమంగా క్రమక్రమంగా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఎలా క్రమక్రమంగా విదేశాల నుంచి ఆర్యులు వచ్చారు ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న రాజులందరినీ ఓడించారు ఓడించిన రాజులు ఒకవేళ ఇందులో ఎవడన్నా వాళ్ళకు అనుకూలంగా సార్ మీరు చెప్పినట్టు ఏంటం సార్ అన్నాడనుకో వాళ్ళతో చేర్చుకున్నారు ఎవడైతే నీ ఆధిక్యాన్ని నేను ఒప్పుకుని అన్నాడో వాడిని తీసుకెళ్ళి ఊరి చివరి పెట్టాడు పెట్టి మొట్టమొదటి యుద్ధ ఖైదీలు అన్నారు వాళ్ళని యుద్ధ ఖైదీల తర్వాత నుంచి బానిసలు అన్నారు బానిసల తర్వాత నుంచి అంట్రానోళ్ళు అన్నారు ఆ అంట్రానోళ్ళు అంటుకోతున్నారు అలాగ కొన్ని తరాలు జరిగేటప్పటికీ ఒక వర్గం ఒక పరిపాలించే వర్గం కూడా అంట్రానోళ్ళుగా ఈ రోజున ఎస్సీలుగా చలామణి అవుతున్నారు ఒకప్పుడు ఈ భారతదేశాన్ని పరిపాలించిన రాజులు ఓడిపోయిన రాజులు వాళ్ళంతా ఆళ్ళి రోజున అంట్రానులుగా చాలామంది అవుతున్నారు కొన్ని కొన్ని తరాల పాటు చేశారు ఆ పని ఇప్పుడు కూడా క్రిస్టియన్స్ మీద సేమ్ అదే దాడి జరుగుతుంది క్రిస్టియన్ ఆచార్య ఎవరైనా పాస్టర్ అంటే ఆ పాస్టర్ అనే ఆ మాటను కూడా అదొక బూతు మాటగా మార్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి పాస్టర్ అని చెప్పుకోవడానికి ఆంటీ అంటే ఎంత మంచి మాట అంటే ఆంటీ అంటే పిన్నిన ఆంటీ అంటాం మేనత్తన ఆంటీ అంటాం అంటాం అనవా కానీ ఎవడో ఒకడు ఆంటీ అని ఒక సినిమా తీశాడు ఆ సినిమాలో ఆంటీ అనే పదాన్ని తప్పుగా చూపించాడు అప్పటి నుంచి ఆంటీ అని పిలుస్తుంటే గౌరవభావం కలుగుతుందా లేకపోతే చులకన భావం కలుగుతుందా చాలా జాగ్రత్తగా గమనించాలి సేమ్ ఇప్పుడు పాస్టర్ అనే ఆ మాట మీద ఆ పదం మీద కూడా సేమ్ చులకన భావం తీసుకొచ్చేసే ప్రయత్నాలు బయట జరుగుతున్నాయి భారతదేశం అంతా భారతీయులంతరూ సమానం అని భారత రాజ్యాంగం చెప్తా ఉంటే మీరు మైనారిటీలు మీరు క్రిస్టియన్సు మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి తప్ప మీరు రోడ్డు మీదకి రావడానికి వెళ్ళలేదు మీరు మత ప్రచారం చేస్తున్నారని రోజున చుట్టుపక్కల ఉన్న ఈ కొండలన్నింటినీ ఆక్రమించుకుంటున్నారు పైగా ఆక్రమించే వాళ్ళందరూ హిందువులు అనుకోకండి సమా హిందువులందరూ మంచి హిందూ ఆచారాలు పాటించే వాళ్ళందరూ మంచోళ్ళే కానీ ఆ ముసుగులో వచ్చి ఈ మొత్తం దేశాన్ని ఎలాగైనా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి ఓటింగ్ వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో చాలా కొంతమంది చేస్తున్నారు ఆ కొద్ది మందిని ఎదుర్కోవాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం బైబిల్లో చెప్పిన సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం మీకు మాట తెలుసా మొన్న ఎవడో అన్నాడు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ బ్రాహ్మణ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ బ్రాహ్మణ మతాన్ని పాటించే వాళ్ళకి కేవలం ముప్పై వేల మంది పూజారులు ఉంటే టూ పర్సెంటే క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు మూడు లక్షల మంది పాస్టల్ అన్నాడు ఈరోజున మూడు లక్షల మంది పాస్టల్ ఉన్నారంటే సంగస్తులు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఎన్ని కోట్ల మంది ఉండకపోతే కేంద్ర ప్రభుత్వం దాదాపుగా సోపర్ డూపర్ మెజార్టీతో నెగ్గిన మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ కూడా ఈరోజు క్రిస్టియానిటీ పేరు చెప్తే గడగడ గడగడ మనం ఎందుకు వండుకుతున్నాడు ఒకసారి ఆలోచించండి టూ పర్సెంట్ ఉండి మనకి ఎవరైనా భయపడి ఉండేవరా మనకు ఎవరైనా భయపడతారండి టూ పర్సెంట్ కాదు మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ ఉన్నారు భారతదేశంలో క్రిస్టియన్స్ అమెరికాలో ఉన్న క్రైస్తవుల కన్నా భారతదేశంలో ఉన్న క్రైస్తవులే ఎక్కువ చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దేశాల వారీగా చూస్తే భారతదేశంలోనే క్రిస్టియన్ జనాభా అధికం అందుకే మనోబోధలు అంత భయపడుతున్నారో అంత గడగడమని ఉనుకుపోయి మనకి లేనిపోయిన అన్ని ఆంక్షలు మనకి విధించడానికి కారణం ఏంటంటే మన బలమే మన బలం మొత్తం అందరికీ తెలిసింది ప్రపంచంలో భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరికీ తెలిసింది కానీ మనకే తెలియలేదండి పక్క సంఘానికి ఇబ్బంది వచ్చింది పక్క పాస్టర్ గారికి ఇబ్బంది వచ్చిందంటే వెళ్ళాలనే ఆలోచన అక్కడ నిలబడాలనే ఆలోచన ఇంకా మనకే రాలేదు పూర్తిగా నేను అనుకుంటున్నాను ఈ రోజున ఈ బెక్వల్ నుంచే దేవుడి ఉద్యమానికి ఆయన ప్రారంభం రిబ్బన్ కటింగ్ చేసేదేమో అనిపిస్తుంది నాకైతే ఇక్కడి నుంచి జరిగే ఇది ఈ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదండి భారతదేశం మొత్తం అంటుకోవాలి భారతదేశం మొత్తం ముట్టుకోవాలి ఇదే 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 ఫైరు ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది ఏసుక్రీష్ బ్రావారు ఎప్పుడు చెప్పినా ఒకే మాట నాకు తెలిసినంత వరకు నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించు పాము వలె వివేకంగా ఉండు నాకు ఈ రెండు మాట బాగా చాలా బాగా నచ్చుతాయండి ఎందుకు నచ్చుతాయి పాము వలె వివేకంగా ఉండు అంటే ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను అన్న మాట్లాడతాను పాము ఏం చేస్తుంది సార్ పాము మనకు కనిపిస్తుందా పాము జనరల్గా మనుషులకు కనిపించదు ఎక్కడో ఉండదు దాని దాని ప్లేస్లో అది ఒకవేళ ఎక్కడైనా మనుషులకి అది కనిపిస్తే ఏం చేస్తుంది పాముని ఎప్పుడు చూడలేదండి ఏం చేస్తుంది సార్ మనుషులు ఎవరైనా కనిపిస్తే దానికి పారిపోద్ది అండి పారిపోద్ది వెంటనే రివర్స్ అవ్వదు ఎప్పుడన్నా దాని ప్రాణానికి ప్రమాదం రాబోతుంది దాన్ని తోకబట్టుకోబోతున్నాడు ఎవడన్నా అన్నప్పుడు అది ఏం చేస్తుంది మొట్టమొదటిగా పడగ విప్పి భయపెడుతుంది ఫస్ట్ లేదు ఇంకా అది చచ్చిపోతున్నాను అనే పరిస్థితిలోనే దాని ప్రాణానికి ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రమే కాటేస్తుంది యేసుకృష్ణ ప్రాబు గారు పాము వివేకంగా ఉండమన్నారంటే ఇక ఆయన మిగతా జంతువుల గురించి తెలియదంటారా ఆయనకి కుందేలు గురించి తెలీదా పిల్ల గురించి తెలీదా నక్క గురించి తెలీదా ఈ అన్ని జంతువులు వదిలేసి అటాకింగ్ మోడ్లో ఉండే పామునే ఎందుకు చెప్పు ఉంటాడు ఆయన పాము దగ్గర అటాకింగ్ ఉంది పాము దగ్గర జాగ్రత్త ఉంది పాము దగ్గర జాగ్రత్తగా ఒకవేళ ఎవరైనా వస్తే తప్పించుకునే నైజం ఉంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది తప్పించుకునే సమయంలో ఇన్ని క్వాలిటీస్ దానిలో ఉన్నాయి కాబట్టే మీరు బ్రతికేటప్పుడు పాము వల్లే వివేకంగా ఉండండి అని అనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడు పాములు అటాకింగ్ ఉంది కాబట్టి మీరు అందరూ బయటకు వెళ్ళి అటాక్ చేసి నేను ఇస్తామనండి మీ అంతకు చెప్పే అంత ఉండి కాదు నేను కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అటాకింగ్ మోడ్ను కూడా వాడి తీరాలి ఇప్పుడు ఇజ్రాయల్ని చెప్తాం సార్ మనం యశగ్రీస్ బాబు గారు పుట్టారు ఇజ్రాయెల్ ఇజ్రాయల్ చాలా పవిత్ర దేశం అని చెప్తున్నాం మరి ఇజ్రాయల్ వెళ్తే ఇజ్రాయల్ మీదకి ఎవరన్నా వెళ్ళి చూడమనండి పాలస్తీనా ఉండి ఎవరన్నా ఏ ఏ ఇరాన్ ఉన్నావు అస్సలు నామ రూపాయలు కూడా లేకుండా చేసేస్తారు వాళ్ళు పని అమెరికాలో క్రిస్టియన్స్ ఉన్నారు అమెరికా దేశం మీద ఎవరైనా వెళ్ళి చూడమని అండి ఒక టెర్రరిస్ట్ వెళ్ళి ఆ ట్వింట్ హౌస్ను కూల్చడానికి ఒక దేశం మీద యుద్ధం చేసింది అది అంటే ఎప్పుడు చంప చూపిస్తే చంప చూపించాలి ఎప్పుడు మనం పామువల్లి వివేకంగా ఉండాలని ఈ చిన్న ఆ అంచుని మనం సరిగా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం ఒక్కసారి అది పెద్దలైన మీ అందరూ పెద్ద మనసు ఆలోచించండి మీరు ఆలోచిస్తే భారతదేశం భారతదేశం ప్రపంచ పటాల్లో అగ్రమ అగ్రగామిగా వెలుగొందటానికి ఇక్కడున్న క్రైస్తవుల్లో చైతన్యం రావడం అనే ఒక్క క్వాలిటీయే మిగిలి ఉందండి ఈ ప్రపంచం మొత్తంలో చేసిన ప్రతి సంస్కరణ ప్రతి మూఢ నమ్మకం మీద పోరాటం కూడా ఒక క్రైస్తవుడు చేశాడు తప్ప ఇక వేరే ఎవ్వరు చేయలేదు సార్ ఎవరైతే దీనిలో ఉన్నారో ఎవరైతే రోగులు ఉన్నారో ఎవరికైతే చనిపోయినోళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి రావడం ప్రతి ఒక్కడికి అంటే సామాన్యులకు సాయం చేయాలి అనే ఆ గొప్ప లక్షణం ఒక యేసు ప్రభులో తప్ప ఈ ప్రపంచంలోని ఎన్ని కోట్ల మంది దేవుళ్ళు కూడా నేను చూడలేదండి విలన్ వస్తే ఎవడను చంపుతాడు సినిమాలో హీరో కూడా చంపుతాడు విలన్ని విలన్ చంపినంత మాత్రాన్ని హీరో ఎవరండి పక్కోడుకు సాయం చేసినప్పుడే నిజమైన హీరో పక్కోడు కోసం మనం ప్రాణం పెట్టినప్పుడే నిజమైన హీరో ఇప్పుడు ఎంతోమంది ఆ యుద్ధంలో ఎవ యుద్ధాలు చేశారు విలను ఓడించారు ఓడించినంత మాత్రం దేవుడు అయిపోతాడా ప్రపంచం మొత్తంలో మా మని మనిషి చేతుల్లో లేదంటే ఒక చావు ఒకటే ఆయనకి ఆయన చావును చేయించాడు ఆయన ఎవరో లేపలేదు ఆ ఒక క్వాలిటీ చాలండి ఆయన దేవుడు అని చెప్పడానికి జాగ్రత్తగా ఆలోచించండి సార్ నేను ఎంతకన్నా ఎక్కువ చెప్పలేను మీకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాల్ని రాజకీయాలని పార్టీలని కూడా పక్కన పెడదాం కానీ బీసీసీ అనే ఒకే ఒక్క చిన్న అమెండ్మెంట్తో ఈరోజు భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది హక్కులు నరిస్తున్నారు మనం అందరం ఒక్కసారి ఇలాగే మీటింగ్ పెట్టుకున్నాం కదండి ఈ ఏదైతే బెక్కువోలు గ్రామంలోకి మీరు మీటింగ్కి వచ్చారో అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా రోజు ఒక్క స్టేట్లో ఒక ప్లేస్ అనుకుని ఆ మీటింగ్కి వెళ్ళి బీసీసీని రద్దు చేయండి క్రిస్టియన్స్ మీద చేస్తున్న ఆంక్షల్ని మీరు రద్దు చేయండి సార్ అని రెస్పెక్ట్గా అడిగితే దేశమే గడగడగడగడ ఉణిగిపోద్దు సార్ అన్ని వేల మంది అన్ని లక్షల మంది ఉన్నారు ఈ రోజున దయచేసి ఈ విషయాలు ఆలోచించండి పెద్ద మనసు పెట్టి ఆలోచించండి రాబోయే రోజులు మనం ఇలాగే ఊరుకుంటే ఇలాగే ఊరుకుంటే రాబోయే రోజులు మరీ గడ్డుకాలం అయిపోతుంది మనమే బానిసలుగా బతికాం మనమే ఇప్పుడు చర్చిలో ప్రేయర్ చేసుకోవడానికి పైన స్పీకర్ పెట్టుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు బైబిల్ పట్టుకుని బయట తిరగాలంటే భయపడే పరిస్థితులు ఇక మన పిల్లల తరం వచ్చేటప్పటికీ ఆయన క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు ఉంటాయి మనం ఇప్పుడే మేలుకోకపోతే దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు ఆ రిమోట్ ఆ రిమోట్ని మీరు ఆన్ చేస్తారా రిమోట్ ఆన్ చేయకుండా మన పిల్లల్ని కూడా మళ్ళీ బానిసత్వంలోకి నెట్టుతారా అనేది మన చేతుల్లోనే ఉంది దయచేసి మీరు అందరూ రిమోట్ను ఆన్ చేస్తారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞత తెలియజేస్తూ Thank you so much. Praise the Lord.